ये सदर्भ में वेले आ रोज आयो चर्च जुड़ चार जयशंकर गारु अरवे तुम उद्यम तरह नड़ते आये माट चार एवरना केसीआर लाट राकता चाली मंदो पद मंदो उ इरवे मंदिर मीटिंग पीलिस्ते पोवाड़ेवाड़ेवा उद्यम सोई बति उ प्रयत्न मुम्मर जैसेवामी आज चपेवार आ सदर्भ में कोई लफ्ट पार्टी रकर पेर्ल वालू उद्योग उद्यमा की जीवन पोसी वाल पंदूल महासभा जनसभा रकर वाल प्रयत्ना वालूसागर अंत उद्यमा सजीव उन सामजन में आ सोयनी आ स्फूर्ति कापड़ा की अनेक प्रयत्ना जरिगिनाय आ तदनंतरं मलिदेशलो उद्यमं प्रारंभमैन तर्वात मोदटगा मेमु ओक निर्णयं तीसुकुन्न ई विषयं चाला मंदिकि तेलियदु मुंदु दशलो विद्यार्थुलनु रानिव्वद्दु वाळ्ळु एमोशनल गा उंटारु कोन्नि इब्बंदुलु वस्तायि उद्यमानिकि अदे विधंगा मन एंप्लायीस् कूडा मनमे बलि चेसुकोवद्दु तोलि दशलो उद्योगुलनु कूडा रानिव्वद्दनि प्रजल्लोकि वेल्दां मनं प्रजल्लोकि वेळ्ळि प्रजास्वाम्य पूर्तितो मुंदुकु वदव निर्णयंतोनि वेळ्ळिनां चाला आश्चर्यकरमैन संघटन एंदंटे प्रकाश गर्नाथन ఒక మాట అన్నారు మేము ఎక్కనో బోయొస్తున్నాం బహుశా ములుగు ప్రాంతానికో ఏదో ఒక దగ్గర పోయి డిస్కషన్ చేస్తూ వస్తా ఉన్నాం వారు ఒక మాట అన్నారు నాతో అన్న ఈ పిల్లల కొత్త వాళ్ళకి చాలా మందికి తెలిసినట్లేదు తెలంగాణ మనం బాగా ప్రచారం చేయలేం అన్నారు లేదు ప్రకాశ్ మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో పిల్లలు వచ్చి రూపంలో గాని మరుదానలో గాని మాకు జరిగే అన్యాయం అని చెప్తా ఉన్నారు ఆ సోయి ఉంది లేదని కాదు సరియైనటువంటి ఆవిష్కరణ చేస్తే సరియైన పద్ధతిలో ఆర్టిక్యులేట్ చేస్తే అది బ్రహ్మాండంగా ఉంటదని చెప్పి మేము ముందుకు సాగినాం ఆ సందర్భంలో అనేక అనుభవాలు అనేక మంది వ్యక్తులు రాజకీయ నాయకులేమో ముసుగువీరులుగా ఉండడం వల్ల మనసులో ఉన్న రాలేకపోవడం రకరకాల బలహీనతలు ప్రలోభాలు అవన్నీ మనం చూసినాం నేను చర్చించడం చేయదలుకోలేదు అనేక రకాల చర్చలు వాదాలు అపవాదాలు హింస పోలీస్ కాల్పులు 69 లో దాదాపు 400 మంది చనిపోవడం ఉద్యమం నీరుగారిపోవడం ఇవన్నీ కూడా గట్టాలు మనం చూస్తాం మన గమనంలో ఉంది ఈ అమరవీరుల స్మారకం ఇది అమర జ్యోతి ఈ మార్టైర్స్ మెమోరియల్ పేరు అమర జ్యోతి తెలంగాణ అమర జ్యోతి ఇది ఇప్పటి ఎల్లకాలం మన గుండెల్లో నిలిచి ఉండే విధంగా దీన్ని మనం పెట్టుకున్నాం అందులో విశాలమైనటువంటి ఒక 600 700 మంది కూర్చొని సభలు జరిపినటువంటి హాల్ ఉంది సభ ఎక్కడ జరిగింది అంటే తెలంగాణ అమర జ్యోతిలో జరిగింది అని చెప్పుకుంటూ ఉండాలి అమరుల పేరు ఎప్పటికీ మన నోళ్ళల్లో నానాలని ఉద్దేశంతోని ఆ రకంగా హాల్ నిర్మాణం చేశారు బాధ్యతలు తీసుకొని కొంతమంది మిత్రులు పని చేశారు కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా సహాయం చేశారు చాలా వరకు ఫోటోలు 69 ఉద్యోగం కూడా కలెక్ట్ చేసాం ఇంకా మిగిలినవి కూడా చేయాల్సి ఉంది వాటన్నిటిని చేసి మొత్తం అమరవీరుల ఫోటోలతో సహా పేర్లు పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ లో అలంకరించడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి